Welcome to Current Affairs Program. I am Mahendra Reddy, Kanishka Academy. Manam ee roju anaga May 12 2021 na vivida dinapatrikalalo vachina vartalani mana competitive exam drishtya charchiddam. Andulo mukhyanga modatidi World Nursing Day an rasanu. ఈ వరల్డ్ నర్సింగ్ డేను మే 12న 1965 నుంచి మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. మరి 1965 నుంచి నిర్వహించుకోవడం ఒకటైతే అసలు మే 12న మనం ఎందుకు ఎన్నుకున్నాము అన్నది గనుక మీరు చూస్తే, సో ఆధునిక కాలంలో నర్సింగ్ మదర్ ఆఫ్ నర్సింగ్ అంటే ఈ నర్సింగ్ అనే కోర్స్కి లేదా నర్సింగ్ అనే సేవకు ఒక విలువను తీసుకొచ్చిన మహనీయురాలు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్. ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ గారు క్రిమియా యుద్ధ సమయంలో ఈమె లేడీ విత్ ఎ ల్యాంప్ అనే పేరుతో కూడా పేరుగాంచిన ఆవిడ. అంటే యుద్ధ క్షతగ్రాతులకు సేవ చేయడం కోసం ప్రతి ఒక్క సైనికుడి దగ్గరికి వీలైనంతవరకు వెళ్ళి వాళ్లకు సేవలు అందించడం, నర్సింగ్ అనే ఒక వృత్తి చాలా పవిత్రమైనది, సేవాభావంతో కూడినది, దానికి ఒక విలువను తీసుకొని పెట్టిన మహనీయురాలు ఎవరు అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. అందుకే ఆవిడ మీద ఉన్న గౌరవార్థం కొద్దీ ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క మే 12ను ఈ విధంగా నిర్వహించుకుంటున్నాం అన్నది మనకు తెలిసిందే. అందులో భాగంగా ప్రత్యేకించి ఇప్పుడు ఈ వరల్డ్ మొత్తం కూడా ఒక పాండమిక్, ఒక చాలా తీవ్రమైన సమస్యతో బాధపడుతున్న సమయంలో ప్రపంచమంతా ఇటీవల కాలంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధినేతగా ఉన్న డైరెక్టర్ జనరల్గా ఉన్న టెర్రిస్ అడ్రోస్ గారు కూడా మాట్లాడుతూ ఈ యొక్క వృత్తి చాలా గొప్పదని, పైగా ఈ సమయంలో వారి సేవలు కూడా చాలా గొప్పవని. సాధారణంగా మనం ఎక్కడ ఏ వైద్యశాలలో కూడా మీరు గమనించినట్లయితే డాక్టర్ గారు ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోతే ఎక్కువ సమయం మిమ్మల్ని కనిపెట్టుకుంటూ ఉంటూ సేవలు అందిస్తూ ఒక కుటుంబ సభ్యుల వలె మానవతా మూర్తుల వల్ల మీకు అతి సమీపంలో ఉండేది మాత్రం ఈ నర్సులే. సో అందుకే 2021లో ఒక థీమ్ వీరికి సంబంధించింది ఏంటంటే ఏ వాయిసెస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్. ఏ వాయిసెస్ టు లీడ్ ఏ విజన్ ఫర్ ఫ్యూచర్ హెల్త్ కేర్ అనే ఒక మోటోతోటి ఈ కార్యక్రమాన్ని థీమ్ తోటి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సాల్ట్ SALT అనేది రాశారు. ఈ సాల్ట్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహాయంతోటి ప్రాథమిక అంటే స్కూల్ విద్యా విధానాన్ని పాఠశాల విద్యా విధానాన్ని ఎంతో అంతర్జాతీయ స్థాయికి తీసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రారంభించబడిన కార్యక్రమమే సాల్ట్ అని చెప్పవచ్చు. సపోర్టింగ్ ఆంధ్రాస్ లర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఈ సాల్ట్ యొక్క అబ్రివేషన్. దీనికి $250 మిలియన్ మనకు అంతర్జాతీయ సహాయం స్థాయిలో వస్తుంది వరల్డ్ బ్యాంక్ నుంచి అనేది మనకు తెలిసిందే. సో దీని ద్వారా ఆంగ్ల భాషలో నైపుణ్యం, వివిధ రంగాలలో నైపుణ్యం, మిగతా వాటిలో నైపుణ్యాన్ని వీళ్ళకి తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్న ఒక కార్యక్రమం అని చెప్పొచ్చు. ఐరన్ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలో ఈ యొక్క ఐరన్ వైఎస్ఆర్ ఐరన్ ఫ్యాక్టరీ ఒకటి వస్తుంది. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది మనకు తెలిసిందే. దీన్ని ఎస్ఆర్ కంపెనీ వారి సహకారంతో సంయుక్తంగా ఒక జాయింట్ వెంచర్గా నిర్మించబోతున్నట్లుగా మనకు తెలిసిందే. దీనికై 11,600 కోట్ల రూపాయలను వెచ్చించి March 2024 నాటికి ఈ యొక్క కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నెక్స్ట్ దామలూరు బ్యారేజ్. ఇది కూడా ఒక ప్రాంతీయ వార్త అని నేను చెప్తాను. దామలూరు బ్యారేజ్ ఏంటంటే పులిచింతల తరువాత ఈ యొక్క కృష్ణానది లో నీటి సమీప దేనికి కృష్ణా బ్యారేజ్ కోసం మనం నీటిని అనే దాన్ని నిల్వరిస్తున్నాం. సో అలా దామలూరు వద్ద అంటే ప్రకాశం బ్యారేజ్కు ఎగువన పులిచింతలకు మధ్యలో దామలూరు దగ్గర ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకున్నది. దీని ద్వారా దాదాపుగా కృష్ణ అంటే విజయవాడ పట్టణానికి గుంటూరు పట్టణానికి తాగునీటి సమస్య పరిష్కారాన్ని చేస్తూనే ఎగువ ప్రాంతాలకు నీటిని అందిస్తూ అదే సమయంలో 1,300,000 ఎకరాలకు పైగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పంట కాలువలకు నీళ్లు అందిస్తూ ఉన్నాం కాబట్టి అక్కడ 3 TMCల సామర్థ్యం మాత్రమే ఉంది. ఇక్కడ ఇంకో 10 TMCలు నిల్వ చేయడం వల్ల
సరైన సమయంలో పంటలకు నీళ్లు అందించే అవకాశం కలిగి ఉంటామనే ఉద్దేశంతో ఇది చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. కేఆర్ గౌరీ, కేఆర్ గౌరీ కేరళ అమ్మగా ప్రసిద్ధి చెందిన ఆవిడ. ఈమె యజువా కులానికి చెందిన వనిత, కమ్యూనిస్ట్ మహాయోధురాలు. ఈమె యజువా కులములో న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన మొట్టమొదటి మహిళగా పేరుగాంచిన ఆవిడ. 1952-54లో ఈ యొక్క కొచ్చిన్ తిరువనంతపురం ఏదైతే ట్రివేండ్రం ఉందో దానికి సంబంధించి ఎన్నికలలో పాల్గొన్నప్పటికీ కూడా 1954-57లో ఈమె కేరళ మొత్తం అంటే 1956లో మనకు మొదటి ఎస్ఆర్సీ ద్వారా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత 1957లో చంతల నుంచి గెలవడం, ఆనాడు కమ్యూనిస్టు నాయకుడు నంబూదిరి ప్రసాద్ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రిగా ప్రత్యేకించి రెవెన్యూ మంత్రిగా ఆమె అడుగిడడం అనేది తెలిసిందే మనకు. ఆ తర్వాత 1967 నుంచి 2006 వరకు ఈవిడ ఆరూరు నియోజకవర్గం నుంచి గెలవడం, తర్వాత కాలంలో ఈమె కమ్యూనిస్ట్ సిపిఐఎం పార్టీ తోటి విభేదించి తర్వాత తను స్వతంత్రంగా ఒక పార్టీని స్థాపించినప్పటికీ కూడా అది పెద్దగా ఉపయోగంగా ఉన్నది మాత్రం కాదు. కానీ 102 సంవత్సరాల వయసులో ఎప్పుడో 1919 జూలై 14న జన్మించి క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని తదనంతర కాలంలో భారత రాజకీయాలలో ప్రత్యేకించి కేరళలో మహిళా వివక్షతను నిర్మూలించడానికి పోరాటం చేసిన ఈ అమ్మ ఈరోజు వయోభారం, అదేవిధంగా వయసురీత్యా వచ్చిన కొన్ని అనారోగ్య కారణాలతోటి మరణించింది. ఈమె యొక్క అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం అని చెప్పేసి కేరళ ప్రభుత్వం ప్రకటించడం అనేది మనం చూస్తాం. డబ్ల్యూఎఫ్ ప్రైజ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటున్నాం. ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దేనికి ఇస్తారు అని అంటే, ప్రతి సంవత్సరం మానవాళికి ఉపయోగపడే ఆహార పదార్థాల తయారీ లేదా వినియోగిస్తున్న వాటిలో నాణ్యతను అన్వేషించే వారికి మాత్రమే మనం ఈ యొక్క అవార్డును 1987 నుంచి ఇస్తున్నాం. ఈ సంవత్సరం భారతీయ మూలాలు కలిగి ఉన్న డాక్టర్ శకుంతల హర్ సింగ్ దౌల్ స్టేట్ గారికి ఆక్వా ఫుడ్, సముద్రంలో లభ్యమయ్యే ఆహారం వల్ల మనకు కలుగుతున్న లాభాలకు గాను మన ఇచ్చిన నివేదిక తోటి మన కలుగుతున్న లాభాల గురించి తెలిసింది కాబట్టి ఆ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీని కింద ఈవిడకు $2.5 లక్షల కేటాయించడం, ఆమెకు బహుమానంగా ఇవ్వడం అనేది తెలుస్తుంది. తర్వాత వ్యాక్సిన్. సో ఇప్పుడు మనకు కరోనా వ్యాక్సిన్, వ్యాక్సిన్ అంటే ఈరోజు మనం రెండో దాని గురించి చర్చించే ఆ పరిస్థితి ఏమి కనిపించడంలా. సో అందులో భాగంగా కనుక మనం చూస్తే తరచుగా ఇది మ్యుటెంట్ మారుతూ వేసుకున్నప్పుడు కూడా వస్తుంది రకరకాలుగా మనం చూస్తాం. కానీ ఎన్ని మ్యుటెంట్లు మారినా శాశ్వతంగా ఒక వ్యాక్సిన్ను మాత్రం పరిష్కార దిశగా అమెరికా విశ్వవిద్యాలయం కనుక్కున్నది అనేది మనకు తెలుస్తుంది. అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీకిలోని హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఈ యొక్క బాడన్ ఎఫ్ యుగేస్ గారు వివరణ ప్రకారంగా కనుక మనం చూస్తే, వీరు తయారు చేసిన ఈ యొక్క వ్యాక్సిన్ కొత్తది ఏదైతే ఉందో జంతువులపైన ముఖ్యంగా ఎలుకలు మరియు కోతులపైన ప్రయోగం కనుక చేస్తే విజయవంతమైందని, గబ్బిలాల ద్వారా కూడా వస్తున్న అంటే ఏదైతే ఒరిజినల్ ఇది ఉందో దాని మ్యుటేషన్స్ అన్నీ కూడా చూస్తే మనం కరోనా వైరస్ దానిలో కూడా ప్రయోగాలు కనుక చేస్తే ఇది అన్ని రంగాలలో విజయమైంది కాబట్టి త్వరలోనే మానవులపైన ప్రయోగాలను చేసి వెంటనే ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించే ప్రయత్నం మాత్రం. ఒకవేళ ఇది కనుక వస్తే శాశ్వత పరిష్కారం వచ్చినట్లే. ఇప్పుడు మనకు ఆల్రెడీ వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో అన్ని రకాల వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. 2 డోసులు కావాలని కోరుకుంటున్నాం. ఒక్కటి మాత్రం స్పుత్నిక్ వి అనేది కొత్తది ఏదైతే వచ్చిందో అదొక్కటి మాత్రమే మనకి ఏమన్నా సింగిల్ డోస్ సరిపోతుంది అన్నదనుకున్నాం. అయినా ఇది కూడా ఎంత, ఒక సంవత్సర కాలం పాటు 6 నెలల కాలం పాటు యాంటీబాడీలను వృద్ధి చేస్తాయి, కరోనా రాకుండా నిలువరించకపోవచ్చు, కానీ కరోనా వచ్చినప్పుడు కూడా ప్రాణాంతకం కాకుండా ఇది రక్షించగలదు అన్న వరకు మాత్రం ఉంది దీని ఆన్సర్. సో ఇది శాశ్వతమైన పరిష్కారాన్ని ఇస్తే మాత్రం సంతోషించవలసిందే. తహీర్ కుతుబుద్దీన్ అనే భారతీయ మూలాలు కలిగిన ఒక మహిళకు రచయిత గారికి, ఆ ప్రొఫెసర్ గారు కూడా ఈవిడ, అరబ్ ఓరియంటేషన్ ఆర్ట్ అండ్ ఫంక్షన్ అనే పుస్తకానికి 15వ షేక్ జాయిడ్ బుక్ అవార్డు అనేది లభించింది. షేక్ జైడ్ బుక్ అవార్డు అనేది అరబ్ ప్రపంచంలో నోబెల్ బహుమతికి ఎంత గౌరవం ఉందో అంటుంది. ఈమె ముంబై పట్టణంలోనే జన్మించి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే విద్యను అభ్యసించి డిగ్రీని కైరో విశ్వవిద్యాలయంలో, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ నందు ఈమె
हायर एजुकेशन डॉक्टरेट वर्क चेसिन तर्वाता अमेरिका विश्वविद्यालयंलो अरबिक भाष पैन साहित्य बोधन चेस्तू कोनसागुतुन्न प्रोफेसर गारु सो ईमेकु अरबिक नोबेल साहित्य अवार्डु लभिंचिंदनि मनं चेप्पोच्चु एंदुकंटे अवार्डुनु अलागे चूस्तू उन्नां मनं दानिकि एमन्नां షేక్ బైడ్ బుక్ అవార్డ్ ఇది 15వది ఇంతవరకు 14 ఇస్తూ వచ్చినట్టుగా చూస్తాం గాజా ఇక ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఇప్పటివరకు పరిస్కారం కాకుండా ప్రతి ఎగ్జామ్ అప్పుడు ఇది ఒక కరెంట్ అఫైర్స్ గా కనిపించే అంశాలు కొన్ని ఉంటే అందులో ఒక ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య సో ఆ గత కొద్ది నెలలుగా రెండు ప్రాంతాల మధ్య ఉద్రిక్తత మళ్ళీ ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది నిన్న అమాస్కు చెందిన కొందరు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పైన దాడి చేయడానికి ప్రతిస్పందనగా ఈ యొక్క ఎవరైతే ఉన్నారు ఇజ్రాయెల్ ఆ అధినేత ఇరాన్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ చేయడం వల్ల ఇరాన్ 26 మంది పాలస్తీనా పౌరులు మరణించారని కాదు ఆ 26 లో 15 మంది హమాస్ ఉగ్రవాదులేనని హమాస్ ఉగ్రవాద సంస్థ పైన ఇదే విధంగా తీవ్రమైన దాడులు ఉంటాయి అంజెపేసి ఇజ్రాయెల్ ఉద్రిక్త వాక్యలు చేయడం తోటి ఒక రకమైన యుద్ధ వాతావరణం అనేది ఏర్పడింది ప్రత్యేకించి ఈ జెరూసలేం అనేది మూడు మతాలకు పవిత్ర స్థలంగానే మనం చూస్తూనే ఉన్నాం ముగ్గురు భావిస్తున్నారు ఒక వైపు జుడా రెండో వైపు క్రైస్తవులు మూడో వైపు ముస్లింలు ఇది మనకు జరుగుతూనే ఉన్నది సో దాని సమస్యను మనం ప్రత్యేకంగా ఒకసారి ఇజ్రాయెల్ దాని ఏర్పాటు మొత్తం సంబంధించిన పాలస్తీనా సమస్యను గనుక చూస్తే మనకు అర్థమవుతుంది చైనా सो ప్రపంచంలో చైనా అత్యధిక జనాభా కలిగిన దేశం అనేది మనకు తెలిసిందే సో మరొకటి ఏంటంటే ఇక్కడ గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు ఈసారి మాత్రం చైనాలో జనాభా పెరుగుదల కొంతవరకు తగ్గింది వాస్తవంగా చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చాలా కాలం పాటు 2016 వరకు వీళ్ళు ఎన్నుకున్న మార్గం ఏంటంటే వన్ చైల్డ్ పాలసీ సింగిల్ చైల్డ్ ఒకరికంటే పిల్లలు ఎక్కువగా ఉన్నారంటే వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు లేవన్నారు కానీ ఈ పథకం వల్ల ఎక్కడ జనాభా తగ్గిపోయింది అంటే ఎక్కడైతే ప్రభుత్వ పథకాలపైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారో వారి మాత్రమే అంటే కొంతవరకు ఎడారి ప్రాంతాలలో కొండచెరియ ప్రాంతాలలో పారిశ్రామిక అభివృద్ధి జరగని ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి జరగని ప్రాంతాలలో మాత్రమే ఈ వన్ చైల్డ్ పాలసీ అనేది సక్సెస్ అయ్యింది ఎక్కడైతే అర్బనైజేషన్ ఉంది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఉంది అగ్రికల్చర్ ప్రొడక్షన్ లెవెల్ ఎక్కువగా ఉంది సో ప్రజలు తమను తాము ప్రభుత్వ పథకాలు కాకుండా స్వయం పోషకాలుగా నిలబడే పరిస్థితి ఉందో అక్కడ మాత్రం గాలే చివరికి చైనా ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చి వన్ చైల్డ్ పాలసీని తీసేసినప్పటికీ కూడా ఈ దశాబ్ద కాలంలో ఈసారి బాగా తగ్గిపోయింది జనాభా పెరుగుదల అన్న చెప్తున్నాం చైనా జనాభా సెన్సస్ ఏవైతే వాళ్ళు కౌంట్ చేస్తున్నారో నేషనల్ బ్యూరో స్టాండర్డ్స్ వారు ఎవరైతే చార్లీ నింగ్ నిర్బై చీఫ్ ఆయన ఎవరైతే ఉన్నారో నింగ్ నింగ్ జీ అనే అధినేత దీనికి సంబంధించిన వివరాలను చెప్తూ ఈనాడు 60 సంవత్సరాలకు పైబడి ఉన్నవారు 26 కోట్ల పైగా ఉంటే 16 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉన్న జనాభా చైనాలో ఈనాడు 28 కోట్లకు పైచీలుగా ఉంది మిగతా వాళ్ళందరూ కూడా 27 కోట్లు అంటే 16 కంటే తక్కువ సో ఒక సంవత్సరం లోపు నుండి అంటే పుట్టిన శిశువు నుండి వాళ్ళ లెక్కల వరకు 16 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దాదాపు 28 కోట్ల దాకా ఉంటే 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 88 కోట్లు ఉంటే 60కి పైగా ఉన్నవాళ్ళు 60 నుంచి పైబడి ఉన్నవాళ్ళు మాత్రం 26 కోట్లు అంటే 88 కోట్ల యువ జనాభా శ్రామిక శక్తి కలిగి వర్క్ ఫోర్స్ కలిగి ఉన్నవారు ఇక్కడ ఉన్నారన్నది మాత్రం మనకు తెలుస్తుంది సో దిస్ ఈస్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం థ్యాంక్ యూ ఫర్ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే